ఎగ్జాక్ట్ 1.5 ఇయర్ బ్యాక్ అంటే నాకు ఎంటెక్ క్లాస్మేట్ మానస ద్వారా రాజశేఖర్ పరిచయం మేరకు డైరెక్షన్ టీమ్, సో తన ద్వారా ఈ సినిమా ఓకే అయింది. అప్పటి నుంచి దిగ్విజయంగా అంటే డైరెక్టర్ దగ్గర నుంచి చేయించుకోవడం జరిగింది, తనకు ఏం కావాలో ప్రతి పాట కూడా. సినిమా చాలా బాగా తీసాం. మెయిన్ ప్రతి పేరెంటు ప్రతి స్టూడెంట్ చూడాలి సినిమా. సో యాక్చువల్గా ఒక హ్యాపీ న్యూస్ మీ అందరితో షేర్ చేసుకోవాలండి. ఏంటంటే రోజు లోన్లీ అనేది ఒక చిన్న సినిమా, కొత్త సినిమా. లాస్ట్ టైంలోనే ప్రెస్ మీట్ పెట్టి మన నంబర్లో మా మోషన్ పోస్టర్ రిలీజ్ చేసామండి. సో చిన్న సినిమా అయినా కొత్త వాళ్ళతో తీసినా అని చెప్పిన ఈరోజుకి అది 3.2 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మూవీ అంతా సాంగ్స్ కాకుండా మూవీలో మాత్రం మేకప్ యూజ్ చేయలేదు ఎక్కడ. అసలు సార్కి చిన్న మేకప్ కనిపించినా ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ అండ్ టు సే దట్ ఆల్ దిస్ క్రెడిట్ ఫర్ గెటింగ్ సచ్ సో మెనీ వ్యూస్, ఆల్ ది క్రెడిట్ గోస్ టు అవర్ డైరెక్టర్ సార్. ఒక కొత్త కథతోటి ఈ మధ్య కొత్త డైరెక్టర్స్ అందరూ ఒక మంచి మంచి కథలతో వస్తున్నారు. అంటే మేము ఒక సినిమా అంటే కమర్షియల్ దాంట్లో ఉన్నాం, ఇలా ఇలా కొన్ని లెక్కలు ఉంటాయి, కొన్ని కొలతలు ఉంటాయి. అలా కాకుండా కొన్ని కొత్త కథలలో ఫీలింగ్స్ ఉన్నాయి. మాకు కూడా కొన్ని కొత్త కథలు అనిపి తీయాలంటే భయం వేస్తుంది. ఈ హీరో ప్రతి మందరిని ఒప్ప చెప్పాలంటే కష్టం, కానీ కొత్త వాళ్ళకి ఏంటంటే ఆ ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది. వాళ్ళకి కొంచెం లిమిటేషన్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళు ఓపెన్ అయిపోయి తీస్తుంటారు. ఎగ్జాక్ట్ 1.5 ఇయర్ బ్యాక్ అంటే నాకు ఎంటెక్ క్లాస్మేట్ మానస ద్వారా రాజశేఖర్ పరిచయం మేరకు డైరెక్షన్ టీమ్, సో తన ద్వారా ఈ సినిమా ఓకే అయింది. అప్పటి నుంచి దిగ్విజయంగా అంటే డైరెక్టర్ దగ్గర నుంచి చేయించుకోవడం జరిగింది, తనకు ఏం కావాలో ప్రతి పాట కూడా. అన్ని సాంగ్స్ చాలా బాగా వచ్చాయి. అండ్ అంటే నేను ఏదైతే విజువలైజ్ చేసుకున్నానో దాని తగ్గట్టే చిత్రీకరణ కూడా జరిగింది. అండ్ ప్రవీణ్ చాలా అద్భుతంగా చేశాడు. వన్స్ అగైన్ అంటే జో గారికి, సినిమా టీంలో ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు. అండ్ అలానే ఫస్ట్ టైం మూవీలో యాక్ట్ చేసిన హీరో హీరోయిన్స్కి ఇద్దరికి కూడా అంటే నా తరఫున విషెస్ అండ్ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. అందరికీ నమస్కారం. అంటే మాకు కెమెరా అటు పక్క ఇష్టం, మా వర్క్ చేయడం ఇటు పక్క చాలా రేర్గా మాట్లాడతాం. సో సినిమా చాలా బాగా తీసాం. మెయిన్ ప్రతి పేరెంటు ప్రతి స్టూడెంటు చూడాలి సినిమా. పేరెంట్ చూస్తే ఖచ్చితంగా వాళ్ళ అబ్బాయిని కానీ వాళ్ళ కూతురిని కానీ తీసుకొచ్చే సినిమా. డెఫినెట్లీ మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. అందరూ మంచి మూవీస్ కావాలంటే కానీ ఇది మంచి మూవీ, సో ప్రమోట్ చేయండి. సో దట్స్ వాట్ ఐ ఫీల్. థ్యాంక్ యూ జో గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు స్పీక్. థ్యాంక్ యూ పృథ్వీ గారు ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ. సో యాక్చువల్గా ఒక హ్యాపీ న్యూస్ మీ అందరితో షేర్ చేసుకోవాలని ఉంది. ఏంటంటే యువర్స్ లోన్లీ అనేది ఒక చిన్న సినిమా, కొత్త సినిమా. లాస్ట్ టైంలోనే ప్రెస్ మీట్ పెట్టి మనం ఛాంబర్లో మా మోషన్ పోస్టర్ రిలీజ్ చేసామండి. సో చిన్న సినిమా అయినా కొత్త వాళ్ళతో తీసినా అని చెప్పిన ఈరోజుకి అది 3.2 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది. 3.2 మిలియన్ వ్యూస్ అంటే మినిమం అప్రాక్సిమేట్లీ 32 లాక్స్ వ్యూస్ వచ్చాయండి. అలాగే 50,000 లైక్స్ వచ్చాయి, మంచి కామెంట్స్ వచ్చాయి. అంటే ఎవరు జో అనేది ఎవరు తెలియదు, యువర్స్ లాంగ్వేజ్ తెలియదు, ప్రదీప్ పుట్లూరు ఎవరు తెలియదు. మేము జెన్యున్గా చేస్తున్న ఈ ప్రాజెక్ట్కి జెన్యున్ ఆడియన్స్ కోఆపరేట్ చేస్తున్నారు. అండ్ ఆడియన్స్ కూడా చాలా రుణపడి ఉంటాను, మంచి కోఆపరేట్ చేస్తున్నారు. అండ్ యువర్స్ లాంగ్వేజ్ మూవీ అనేది ప్రత్యేకంగా స్టూడెంట్స్ కోసం తీసిన మూవీ అండి. స్టూడెంట్స్ని ఎంటర్టైన్ చేయాలనే ఉద్దేశంతోనే తీసిన మూవీ. కాకపోతే స్టూడెంట్స్తో పాటు వాళ్ళ తల్లిదండ్రులు కూడా వచ్చి ప్రతి ఏజ్ గ్రూపు ఒక 2 అవర్స్ హ్యాపీగా మంచి ఫీలింగ్స్ షేర్ చేసుకునే మూవీలో ఉంటుంది. మన లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఫీలింగ్స్ ముడిపడి ఉంటాయి. ఒక మంచి కథ, ఒక మంచి స్టోరీ, స్క్రీన్ ప్లే ఇవన్నీ నేను చెప్పలేనేమో కానీ ఒక 2 అవర్స్ ఒక మంచి ఒక ఫ్యామిలీ, ఒక ఫ్రెండ్షిప్, లవ్, మంచి ఎమోషనల్తో ఒక టూ అవర్స్ ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్ని ఈ యువర్స్ లవింగ్లీ మూవీ ఎంటర్టైన్ చేయబోతుందండి. సాంగ్స్ కూడా రీసెంట్గా రిలీజ్ అయ్యాయి మధుర ఆడియో ద్వారా. సాంగ్స్ కూడా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. సో అక్టోబర్ 2nd వీక్లో ఈ మూవీని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. అందరూ తప్పకుండా ఆశీర్వదించి ఆశిస్తూ మా మూవీని తప్పకుండా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వన్ అండ్ ఆల్. ఇనిషియలీ ఐ హ్యావ్ టు థ్యాంక్ జో సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అది చాలా సింపుల్గా అయిపోయింది ఆడిషన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మూవీ అంతా సాంగ్స్ కాకుండా మూవీలో మాత్రం మేకప్ యూజ్ చేయలేదు ఎక్కడ. అసలు సార్కి చిన్న మేకప్ కనిపించినా ఆహా మేకప్ వద్దు, ఆ అమ్మాయికి మేకప్ రిమూవ్ చేసేయండి అని చెప్పి. ఫిల్మీ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందో తెలీదు, బట్ జో సార్ రూల్స్ ప్రిన్సిపల్స్ థ్యాంక్ యూ సో మచ్. ఐ లెర్న్ అ లాట్. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ యూ అగైన్. అండ్ సాంగ్స్ చాలా బాగున్నాయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ సచ్ లవ్లీ జ్యూక్ బాక్స్. ఇంకా యాక్చువల్లీ చాలా చెప్పాలి కానీ ఏం గుర్తురావట్లేదు, ఐఎమ్ వెరీ టెన్స్డ్. అండ్ అందరూ మూవీ చూడండి, కొత్త సినిమా, కొత్త వాళ్ళు, కొత్త పీపుల్ని ఎంకరేజ్ చేయండి, తెలుగు అమ్మాయిని కూడా ఎంకరేజ్ చేయండి. ఫస్ట్ మూవీ చూడండి, నచ్చితే మీ రిలేటివ్స్తో ఫ్రెండ్స్తో సెల్ఫ్ ప్రమోషన్ చేసి అందరూ ప్లీజ్ చూడండి మూవీ. I am Pradeep Patluri. I am the hero and producer for the film. First of all, I would like to thank the guests of today, Ramesh Garu and Ven Gopal sir, and my special thanks to our movie director, Joe sir. And thank you for media friends for coming here tonight, and thank you for taking time. And also, I would like to extend my special thanks to my movie team, for Praveen Kandrigla for giving me such a great cinematography, and Karthik Kodakandla for providing such a great music. And Pothil Ravikiran Garu, he's not here, but thank you for providing such a great and excellent lyrics. Also, thank you for editor sir for providing such a great editing. And as Joe sir already mentioned, our new film has crossed 3.2 million views, and thank you so much for the audience for giving us such a tremendous support. And I'm really proud and to say that all this credit for getting such a, so many views, all the credit goes to our director sir, Joe sir. Really sir, the thing is, ఆయన గురించి రెండే రెండు విషయాలు ఈరోజు చెప్పాలనుకుంటున్నాను యాక్చువల్లీ ఇక్కడ మాట్లాడుతున్నందుకు. ఫస్ట్ థింగ్ ఈజ్, ఎప్పుడైనా స్టోరీ రాసేటప్పుడు మామూలుగా వాళ్ళ హెడ్ నుంచి ఐడియా పెట్టి రాస్తారు, కానీ జోసార్ మాత్రం ఒక ఆడియన్ని ఎలా ఏం కోరుకుంటారు అంటే ఒక చిన్నపిల్లాడి నుంచి పెద్దవాళ్ళ వరకు ఎలా ఎంటర్టైన్ చేయాలి, ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటే ఒక స్టోరీని వాళ్ళు బాగా ఇంప్రెస్ అవుతారు అన్న విధంగా తీసుకుని స్టోరీని బాగా రాశారు. అదేవిధంగా వెన్ వీ హ్యావ్ స్టార్టెడ్ ప్రొడక్షన్లో కూడా మేము టీమ్గా వచ్చినప్పుడు ఒక ఫ్యామిలీ కింద హ్యాపీగా అన్ని విషయాల్లోనూ ఈజీగా వెళ్ళిపోయి, ప్లస్ ఆయన ఒక్కొక్కరి దగ్గర ఏ టాలెంట్ ఉంది, ఎలా టాలెంట్ నుంచి తెచ్చుకోవాలి అనేది ఆయనకు బాగా తెలుసు. మ్యూజిక్ విధంగా మ్యూజిక్లో కానీ ఆర్ లిరిక్స్ దగ్గర కానీ ఆర్ సినిమాటోగ్రఫీ కానీ ఈవెన్ ఫర్ యాక్టర్స్ న్యాచురల్గా ఎలా యాక్ట్ చేయాలి ఇవన్నీ ఈజీగా చాలా అయిపోయింది. యువర్స్ లవింగ్లీ అంటే యువర్స్ లవింగ్లీ పదవి విన్నా కానీ నాకు, నేను మొదట్లో జెమినీ టీవీలో జాబ్ చేశాను, జెమినీ టీవీలో జాబ్ చేసినప్పుడు ప్రోగ్రామ్ ఉండేది యువర్స్ లవింగ్లీ అని, మా హీరో శివాజీ ఫస్ట్ యాంకర్గా ఫస్ట్ ప్రోగ్రామ్ అది. ఆ ప్రోగ్రామ్ నాకు చాలా అటాచ్మెంట్, నేను ఫస్ట్ జాబ్ అది జెమినీ టీవీలో. ఆ పేరు ఎప్పుడైనా సరే కొన్ని వందల వేల ఎపిసోడ్లు చేసాం అది ఆ ప్రోగ్రామ్. అది చాలా అందరికీ తెలిసిన పదం. అలాగే ఒక కొత్త కథతోటి ఈ మధ్య కొత్త డైరెక్టర్స్ అందరూ ఒక మంచి మంచి కథలతో వస్తున్నారు. అంటే మేము ఒక సినిమా అంటే కమర్షియల్ దాంట్లో ఉన్నాం, ఇలా ఇలా కొన్ని లెక్కలు ఉంటాయి, కొన్ని కొలతలు ఉంటాయి, అలా కాకుండా కొన్ని కొత్త కథలను ఫీలింగ్స్ని మాకు కూడా కొన్ని కొత్త కథలు అనిపిస్తే తీయాలంటే భయం వేస్తుంది. ఈ హీరో గొప్ప థీమ్ అందరిని ఒప్ప చెప్పాలంటే కష్టం, కానీ కొత్త వాళ్ళకి ఏంటంటే ఆ ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది, వాళ్ళకి కొంచెం లిమిటేషన్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళు ఓపెన్ అయిపోయి తీస్తుంటారు. అలా కొన్ని కొన్ని చిన్న సినిమాల్లో కూడా మంచి మంచి కథలు వస్తున్నాయి. అలాగే మంచి కథ ఇది చూడగానే ఆ డైలాగ్ ఆ టీజర్ చూసినప్పుడే ఒక మంచి కథలా అనిపిస్తుంది. డెఫినెట్లీ ఈ సినిమా మంచి అప్రిషియేషన్ వస్తుంది, ఒక మంచి లుక్తో మంచి రిలీజ్ చేయాలి చేస్తే డెఫినెట్లీ మంచి అప్రిషియేషన్ వస్తుంది సినిమాకి అనిపిస్తుంది. అలాగే టీమ్, కొత్త మ్యూజిక్ డైరెక్టర్, ఇప్పుడు అప్కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్ తను తన పాటలు కూడా వినిపించాడు కలిసాను, డెఫినెట్లీ మంచి ఫ్యూచర్ ఉంది, గట్టిగా పట్టుదలతో ట్రై చేయండి. అలాగే మా ఎడిటర్ నాగిరెడ్డి గారికి, అలాగే డైరెక్టర్ జో చాలా కమిట్మెంట్గా చేసినట్టున్నాడు సినిమా, డెఫినెట్లీ మంచి సక్సెస్ వస్తుంది నీకు. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా మంచిగా చేసి ప్లాన్గా రిలీజ్ చేయండి.
అలాగే ఈ సినిమాలో ఫస్ట్ టైం అంటే తను హీరోగా అంటే ఇది ఈ మధ్య అంటే వేరే దేశంలో ఉండి కూడా అక్కడ ఉద్యోగాలు చేస్తూ అవన్నీ చేస్తూ కూడా సినిమా ఉన్న మీద ఉన్న ప్రేమతో వచ్చి ఇక్కడ ప్రొడక్షన్ చేసి యాక్టింగ్ చేసి టైం స్పెండ్ చేసి సినిమా అనేది అందరినీ కలుపుతుంది. ఈరోజు అమెరికా హైదరాబాద్ చాలా దగ్గరగా అయిపోయింది, అందరు అక్కడి నుంచి సినిమాలు చేస్తున్నారు, చాలా ముచ్చటేస్తుంది. సినిమా మీద అభిమానంతో మీరందరూ వచ్చి చేసిన సినిమా మీకు మంచి ఎక్స్పీరియన్స్ అవ్వాలని సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను. అలాగే తెలుగు అమ్మాయిలు తక్కువగా వస్తున్నారు, అందరూ తెలుగు అమ్మాయి ఇప్పుడే ఇప్పుడిప్పుడే మళ్ళీ చాలా ఎక్కువగా షార్ట్ ఫిల్మ్స్ నుంచి చేసుకుంటూ చాలా ఎక్కువ మంది కనిపిస్తున్నారు. వాళ్ళందరూ సినిమా ఫీల్డ్కి వచ్చి సూపర్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ మీకు కూడా వెల్కమ్, పట్టుదలతో ట్రై చేయండి, డెఫినెట్లీ సక్సెస్ సాధిస్తారు. అలాగే టీంలో మీకు కూడాను కెమెరామెన్ మంచి చూడలేదు, ఇంకా నేను రెండు షాట్లే చూశాను. ఆల్ ద బెస్ట్ టీం అందరికీ, థ్యాంక్ యూ సో మచ్. ఎవర్స్ లవింగ్లీ. నూతన దర్శకుడు జో, అలాగే నిర్మాత దర్శకుడు పృథ్వీ ఓ మంచి కథను తీసుకుని కొత్త వాళ్ళైనా కానీ చక్కటి ప్లానింగ్తో, ఇందాక అడిగితే హీరో గారు చెప్తున్నారు 33 రోజుల్లో సినిమా తీసామండి అని, వెరీ గుడ్. అలాగే డైరెక్టర్ గారు మాట్లాడుతూ ఒక చిన్న సినిమా తీసాము అని అంటున్నారు. దయచేసి జో గారు ఎప్పుడూ కూడా చిన్న సినిమా అనే మాట మాట్లాడొద్దండి, సినిమా ఇది, జనం చూసింది పెద్ద సినిమా. చిన్న పెద్ద అనేది డైరెక్టర్కి సంబంధించింది కాదండి, నిర్మాతకు సంబంధించింది. 10 లక్షలు పెట్టి తీస్తాడా 1 కోటి పెట్టి తీస్తాడా అనేది నిర్మాతకు సంబంధించింది. సో దర్శకులు మంచి సినిమా తీయండి, చిన్న సినిమా తీసాము పెద్ద సినిమా తీసామని చెప్పొద్దు. అది డిసైడ్ చేయడానికి ప్రేక్షకులు ఉన్నారు, ప్రేక్షకులు డిసైడ్ చేస్తారు. చిన్న సినిమా తీసినా కూడా బాగుంది అంటే మన మీడియా మిత్రులు ఆ సినిమాని ఆకాశానికి ఎత్తేస్తారు, దాంతో ప్రేక్షకులు పరిగెత్తుకుంటూ థియేటర్లకు వస్తారు. నేను చాలా ఎక్స్పీరియన్స్ ఉందండి నాకు సినిమా ఇండస్ట్రీలో. నాకు తెలిసి ఈ 30 ఏళ్లలో ఈ సంవత్సరం సినిమా ఇండస్ట్రీ ఉన్నంత ఆనందంగా ఇంకొక ఏ ఇండస్ట్రీ కూడా లేదండి. కనీసం నెలకి 2-3 సినిమాలు సూపర్ హిట్లు అవుతున్నాయి. దీంట్లో పెద్దయ్య చిన్నయ్య, ఇప్పుడు ఫిదా సినిమా ఉంది, నిన్నగాక మొన్న వచ్చిన ఆనందో బ్రహ్మ సినిమా ఉంది, అర్జున్ రెడ్డి సినిమా ఉంది. ఇది బడ్జెట్ పరంగా చిన్న సినిమాలు అవ్వచ్చండి, కానీ ప్రేక్షకులు ఆదరించితే ఇవే పెద్ద సినిమాలు అయిపోయినాయండి. సో ఎప్పుడూ కూడా అందరూ కొత్త టెక్నీషియన్లు ఇక్కడ ఉన్నవాళ్ళంతా కూడా దయచేసి నేను ఒక చిన్న సినిమా పనిచేస్తున్నాననే మాట మాట్లాడొద్దండి, నేను ఒక సినిమా మంచి సినిమా పనిచేస్తున్నానని మాట్లాడండి. మంచి సినిమాలు తీయండి. అలాగే యువర్స్ లవింగ్లీ మంచి కథ తీసుకుని చేశారు, కష్టపడ్డారు, నిర్మాత దర్శకుడికి పూర్తి సహకారం అందించాడు. సో సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. అలాగే కార్తీక్ మన కొడగండ్ల మ్యూజిక్ డైరెక్టర్ ఈజ్ వెరీ గుడ్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమాతో మంచి బ్రేక్ వచ్చి. Hi Indigo its viewers, this is Anu Emmanuel. Exclusive videos for more interviews and gossips, news and much more, please subscribe to IG Telugu.